రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో పూర్తిగా వైఫల్యం చెందిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న ఈ నరసింహమూర్తి పేర్కొన్నారు. వి మాడుగుల నియోజకవర్గ కార్యకర్తలు సమావేశం సిహెచ్ రాజు అధ్యక్షతన జరిగింది. ప్రతి సంవత్సరం రైతుల నుండి ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటిస్తున్న చివరి క్షణం వరకు కొనుగోలు చేయకపోవడంతో నిల్వలు ఉంచుకోలేక రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేస్తున్నారని తెలిపారు. జిల్లాలోనే ఈ సంవత్సర కాలంలోనే రైతులు పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల దగ్గర కొనుగోలు చేస్తామని చెప్పేసి ప్రకటన చేసింది. కానీ ఈ రోజు వరకు దాదాపు జిల్లాలో 575 రైతు భరోసా కేంద్రాలు ఉంటే అందులో 27 రైతు భరోసా కేంద్రాల్లో మాత్రమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకి ప్రారంభం చేసింది. కానీ జిల్లాలో లక్షల టన్నులు ఈ సంవత్సరం ధాన్యం అటువంటివి పంటలు పండే ఆ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం సక్రమంగా కొనుగోలు చేయట్లేదు. ఏజెన్సీ 11 మండలాల్లోని డిఆర్డిఏ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పింది. అక్కడ కూడా సక్రమంగా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు. కిందనే చూస్తే ఈరోజు మొత్తం ధాన్యం అన్నీ కూడా రైతులు పొలాల్లోనే దళారీలకి బ్రోకర్లకి 1000 రూపాయలకి 1100 1200 రూపాయలకి అమ్మేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కింట 950 960 రూపాయలకి ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్పినా కానీ ఆరుదల ధాన్యం తీసుకురావాలని చెప్పేసి చెప్పడం, అదేవిధంగా రైతులు గోన్లు ఇవ్వకపోవడం, ఆన్లైన్ చేసుకోవాలని చెప్పడం, ఇటువంటి టెక్నికల్ సమస్యల వల్ల రైతులు రైతు భరోసా కేంద్రాల వరకు వెళ్ళి ఈరోజు గోన్లు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. గవర్నమెంట్ గోన్లు కూడా సక్రమంగా సరఫరా చేయలేనటువంటి పరిస్థితి దుస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. రెండోది ప్రధానంగా ఈరోజు చూస్తే గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి కొంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్లు కొంతమంది ప్రైవేట్ రైతుల్ని పెట్టుకొని రైతుల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళేమో ఆ ధాన్యాన్ని మళ్ళీ రైతు భరోసా కేంద్రాలకి ఎక్కువ ధరకి తీసుకోవడం అటువంటి జరుగుతూ ఉంది. ప్రభుత్వం డబ్బుల్ని రైతులకు ఇవ్వడం, రైతులేమో పొలాల్లో పంపడం, తక్కువ ధరలు కొనుగోలు చేయడం, మళ్ళీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లోనే ఎక్కువ ధరలు కొనుగోలు చేయడం, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ కాలంలోనే భారీ అవినీతికి ఈరోజు పాల్పడుతున్నారని చెప్పేసి స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది. ఇది చాలా ప్రమాదకరం. దీన్ని అరికట్టడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రైతులు ఆదుకుంటాం, రైతే రాజు, రైతు లేకపోతే రాజ్యం లేడు, రైతు భరోసా కేంద్ర రైతు అనేటటువంటి మేము ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నా కానీ ఒక్క రూపాయి కూడా రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. రైతులు అప్పుల ఊపులో పూర్తిగా కూరుకుపోయారు. ఒకవేళ ఎప్పుడో రైతులు కొంటారు రైతుల దగ్గర ధాన్యం, రైతు భరోసా కేంద్రాల దగ్గర తీసుకుంటాం, ఎప్పుడో తాత్సారం చేసి చివరి క్షణంలోనే ధాన్యం కొనుగోలు చేస్తే అప్పటికి రైతులు ధాన్యం దాచుకునే పరిస్థితి, నిలబుంచుకునే పరిస్థితి లేదు. చివరి క్షణంలో కొన్నా కానీ ఈరోజు ప్రభుత్వం రైతులు డబ్బులు అకౌంట్లో సక్రమంగా వేస్తుందనేటువంటి గ్యారంటీ కూడా లేదు. ఆ విధంగా రైతులు అన్ని విధాలుగా ప్రభుత్వం మీద విశ్వాసం అంతా పోయింది, నమ్మకం పోయింది. రైతులు ఆ విధంగా మోసపోతూ ఉన్నారు, నమ్మకం పూర్తి కుదరట్లేదు. కాబట్టి వెంటనే రైతు భరోసా కేంద్రాలను వెంటనే తెరిచి వెంటనే రైతులకు మద్దతు ధర ఇచ్చి వెంటనే అవినీతికి తావు లేకుండా మొత్తం ప్రభుత్వం